చిల్లర చెట్టు ఎప్పుడు వస్తుంది? వస్తుంది అలాగా చూస్తూ నీళ్ళు ఎట్టదైతున్నది కాదు మాన. ఇవిడ ఆ మాన ఏమైంది? నీకు ఏం చేస్తుంది చెప్పండి. మా ఇంట్లో టొంగే పని ఉండదు అదే. మా ఇంట్లో టొంగే పని ఉండదు. ఏడుది మాన మాన మామూలు అది మామూలు కాదప్పా. నువ్వు అక్కడ అట్లా అట్లు కట్టా అక్కడ నీళ్ళు ఇక్కడ వద్దు మాకు ఎలా మాను చెట్టు ఎట్లు పుట్టిండేది అది భూమిలో ఎట్లు పుట్టిండేది అది అట్లా పుట్టేదే పదే నీకు చెప్పప్పా నీవే చెప్పప్పా ఇంకెట్లు మడే అక్కడ పుట్టిండా ఇక్కడ వచ్చినావు అది ఎవరన్నా చెట్లు మానులు అట్లా ఉంచాక అవుతుంది అంటే పదప్పది ఎట్లా ఎవరు అక్కడే పెట్టింటే అట్లే పోతుండేది ఏమో నీ ఇంటి తొట్టు బాగా నీడు ఇదంతకి బాగా నీ అంగళంలో బాగా ప్రశాంతంగా దానికి చెప్తాను ఆడలేదు నేను చెప్తాను ఇట్టుకానికి మానికి చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడే ఆడ ఉంది చూడు అది రోడ్లో స్ట్రైట్గా కరెంట్ వైర్లకు ఉంది అది కరెంట్ వైర్లకు ఉంది నీ నీ ఇంటి తోటి చూడ తాడు కట్టినావా తాడు కట్టే అక్కడ కట్టాలా ఇక్కడ కట్టాలి నీవు అక్కడ తోట చూడు మా బండ్లలోనే కదా అక్కడే కదా కట్టిండి అది మా కాంపౌండ్లో కట్టినామా అప్ప అవన్నీ చెప్పండి చెట్టు ఇక్కడ వంగినది వంగినంటనే తీసినావు చూడ అది ఇస్తే నీ మాకు నీడ వద్దప్పంటే అదే పని నేను విడుస్తావు ఇక్కడ దేవునా కొమ్ములు ఇక్కడ వచ్చే మేము నరుకుతాం చూడా ఏంటి కొమ్ములా చెట్టు కొమ్మలు నరుకుతావేమే మేము మాకు నీడ ఇక్కడ వద్దండి అదేమ్యా ఏం చూడప్పా ఓ మరి నీడి దానికి వస్తే మేము వద్దు నీడే వద్దు మాకు చెట్లు పెంచాలని ప్రభుత్వమే చెప్తుంది చెప్పదు నీకే చెప్తే కూడా మాకు నీడి ఇక్కడ వద్ద కొమ్ములు ఇక్కడ వచ్చినదా నువ్వేమన్నా ఏమన్నా పది చెప్తున్నాను ఇవిడు ఏం మళ్ళా పడ్డా పో నీళ్ళు మాకు వద్దండి రాపద్ది అంటారు ఇప్పుడు నీకు రోడ్డు అవుతులుందా మా నివ్వుతులుందా అవన్నీ వద్దు రోడ్లో వేసినావా నీ కంపౌండ్లో వేసినావు వేరే మా ఇక్కడ వంగినది కదా అక్కడ కట్టింది అది మా సైడ్ రోడ్డుకి యువతల సైడ్ ఉండి నీ కాంపౌండ్లో ఉంటే నువ్వు ఇవన్నీ క్వశ్చన్లు నీడు వస్తుంది అప్ప మాకు వద్దు నీడు వస్తుంది అంటే ఇప్పుడు చూడు ఆ పౌతలు టెంకా మానులు ఉండవు అట్లే అంటావా నువ్వు వచ్చేదేడా మానుండేదేడా నీ మానుండేదేడా రోడ్డు అవతల సైడ్ ఉంది కదా అప్ప యువతల సైడ్ కింద ఉంది నేను రోడ్డుకి ఇటు అనలేదప్ప మాకు వస్తుంది అప్ప మాకు వాడుకు వస్తుంది నీడు అంటా ఆ నీడు మాకు పెట్టలేదు చూడం పోతిపోయినట్లు పోయినదే ఎవడప్ప దంగేదే మాన ఏం నీవే చెప్పప్ప అన్ని కొట్లేదు దిక్క నీవేమంటే వచ్చినా కొట్టే మళ్ళా పంట నీవంటివా చూడలేదప్ప అంటావు చూడ మీ మామూలు అయిటు అది నీకు అడవి కట్టే అది తెలుసా అడవి కట్టే నీకు అర్ధ ఎకరాకు పోతుంది ఆ చెట్టు యా ఎకరాకు పోయినప్ప మాకు ఆ ఎకర కట్టుకుని ఏం మెడిసాం మేము మాకు నీడు వద్దప్ప ఇక్కడ తండ్రి నేను నీడే వద్దు కొట్టినాడు కదా మేము ఆవిడ ఏం కిట్టప్ప అంటే కొమ్మలు కొట్టేస్తానంటే నువ్వు కొట్టుకుంటావు ఏమంటావు మళ్ళీ ఏం చేయలేవు మేము ఇప్పుడు నీ మాన్ నీ గోడకు వచ్చి మాన కొమ్మలు తగినప్పుడు ఆవిడ చూసుకుందాం ఆవిడ కొట్టే ఓహో చూడప్పు నువ్వు ఎట్లా చెప్తావు చూడప్ప యారైన కొట్టిన నా గోడకు తగిలినాడు కొట్టేయాలంట అతకు వస్తే నీడు వస్తుంది తప్ప అయ్యో ఎవరైనా కానీ చెట్టు ఉంది తప్ప ఇటు చెట్టు కిందకి నీటిలోకి పోదాము ఎండలో వస్తే అని వస్తారు వద్దప్ప అటు గడించమండి అది వేస్తాము అదంతా బాగా అరగ చేసి బాగా కట్టే కట్టలు కట్టి దాన్ని చేసేది ఇప్పుడు కడితే కదా అది బాగా పోయేది కడతాము కట్టు పెట్టేదాడు కుంకునేదండ కట్టుకొని చేసేదండ కిస్టాప్ చెట్టే చెట్టేసినాడప్ప కట్టేసినామో కుక్కండప్ప అని లేదు అదేం అడిగించాడు అడు ఉంటా మా దగ్గరన్నా ఏమంటే ఏమవుతారా పోతాం మా ఇంటికి మేము యాదు మిల్ల చెరువులోనా యాడుందో చెరువులో ఉందో
ఎక్కడన్నా పోయి ఆడుకుంటా టాటర్ రాసి పెట్టినాడు మేము చూసినామా అంటే నువ్వు అనే మాట ఏమే మా ఇంటికి మేము పోతామప్ప అంటామా నీళ్ళు ఇదే కదా ఏ మాకేం సంబంధం దీంటే సంబంధం లేదు ఇవన్నీ ఏం సంబంధం లేదు మాకు ఎవరుతో ఆ స్వామితో ఏమంటాయి ఇవన్నీ మా దేవుడిది లేదప్ప మా ఇంట్లోకి పోయినాడు అప్పుడు మాది డాడ్ మీ ఇల్లు ఉండేది జాడ యాడ పెట్టినాడప్ప ఇంట్లో ఏడ రాసి పెట్టినాడు అప్ప మా ఇల్లు చూసినానేమి మరి ఆ జాడ రాసి పెట్టినాడు అత కోలు కదా నీకని మీదేమో ఇల్లు అదే ఎప్పా మాట్లాడతాడా నీది కాదే నీ లేదా మరి ఎవరిది అది పరమాత్మదే పరమాత్మదే నీ దేవుడిది లేదు ఇక్కడ నీ అల్లుడు ఎక్కడ పోయా ఏమో అడుగు ఏమన్నా చూస్తేమో అల్లుడు వస్తాడు లేదప్ప